బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఇవాళ చూసుకుంటే మన తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టడం ఎలా ఎలా అనిపిస్తుంది ఈ పరిణామం అంతా ఎలా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయ జర్నీ పది సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయ్యి అసెంబ్లీకి అడుగు పెట్టాలని కళ అనేది పది సంవత్సరాల తర్వాత నెరవేరింది ఇది దీనికి ముందు చాలా విమర్శలు వచ్చినాయి అసెంబ్లీ గేటు కూడా దాటినివ్వు అని చెప్పేసి ప్రతిపక్షాలు చాలామంది మాట్లాడారు ముఖ్యంగా మాట్లాడిన వాళ్ళు మనం చెప్పుకోవాలంటే ఈరోజు అసెంబ్లీలో లేరు వాళ్ళు మెయిన్గా మాట్లాడింది ఈ ప్రతిపక్షం నుంచి వైసీపీ నుంచి రోజా మాట్లాడింది కొడాలి నాని మాట్లాడాడు ముద్రగడ పద్మనాభం మాట్లాడారు కోర్స్ ఆయన పేరు కూడా మార్చుకున్నారు ఛాలెంజ్లు చేశారు ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళకి అందరికి కూడా ఈరోజు ఒక మంచి ఎమోషనల్ డేగా చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఓత్తు మొన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు కానీ ప్రధానమంత్రి వచ్చిన రోజు కానీ ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన జీవితంలో మర్చిపోలేరు మెగా కుటుంబం కానీ ఎందుకంటే చాలా యుద్ధ వాతావరణం జరిగింది మనం చూసాం పది సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ మీద విమర్శలు చాలా వచ్చినాయి దాని తర్వాత రెండు వేల మా లాస్ట్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయడం జరిగింది బట్ ఆయన తప్ప ఒక్క ఎమ్మెల్యే గెలిచారు ఆ ఒక్క ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కూడా ఉండకుండా ఇక్కడ పార్టీలోకి వెళ్ళటం జరిగింది ఈ సందర్భంలో అసెంబ్లీలో నా వాయిస్ వినిపిస్తాను ప్రశ్నిస్తాను అని చెప్పి పెట్టిన పార్టీ అది సమస్యల స్పందించి నాది మెయిన్ పార్టీ ఉద్దేశం ప్రశ్నించే తత్వము ప్రశ్నించే గుణం ఉండాలని చెప్పేసి అసెంబ్లీలో సమస్యల పైన పోరాడాలని చెప్పేసి పెట్టిన పార్టీ అది దానికి ఈ పది సంవత్సరాలు జరిగిన పరిణామాలు చూసుకుంటే తెలుగు ప్రేక్షకులు కానీ తెలుగు ప్రజలు కానీ జరిగిన పరిణామాలకి మనం వచ్చిన రిజల్ట్కి ఆయన కళ నెరవేర్చారని చెప్పుకోవాలి ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓతు ఎవరైతే శబ్దం చేశారో వాళ్ళు లేకపోవడం అనేది ఈరోజు ట్రోల్ జరుగుతుంది రోజే మాట్లాడిన మాట ఎద్దులాగా నీకు దున్నపూతులాగా ఏళ్ళు వచ్చింది అని చెప్పేసి కాస్త లిమిట్ దాటి మాట్లాడారు వీళ్ళంతా క్రాస్ చేశారు అవును అప్పుడు సినిమాటోగ్రాఫీ మినిస్టర్గా ఉన్నటువంటి పేరు నాని కానీ తర్వాత ముదురుగా పద్మరామం వైసీపీ నేత కానీ కాపు నేత వైసీపీ నేత అని చెప్పి ముదురుగా పద్మనాభం కానీ ఇట్లా చాలామంది కొడాల నాని కానీ ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో లేరు వాళ్ళు అది కాకుండా వాళ్ళ పోటీ చేసిన పార్టీకి కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు పార్టీ అధ్యక్షుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు పార్టీ సంబంధించినటువంటి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆయనకి రావాల్సిన ప్రొటోకాల్ లేకపోవడంతో తన రిక్వెస్ట్ని మన్నించి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా వరుస క్రమంలో ఆల్ఫాబేట్ ఆర్డర్లో కాకుండా ఆయన్ని ముందుగా ప్రయారిటీ ఇచ్చి మినిస్టర్ల తర్వాత పిలిచి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఆయన అసెంబ్లీకి రావడానికి కూడా అందరు ఎమ్మెల్యేలతో పాటు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి సాధారణ ఎమ్మెల్యేగా రావాల్సిన పరిస్థితి దానికి కూడా కొంత ఎగ్జాబిషన్ ఇప్పించేసి అతను వెహికల్ కూడా ఈరోజు అసెంబ్లీలకి పర్మిషన్ ఇప్పించారు సభాపతి ఈ పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత విమర్శలు ఉండాలి బట్ అవి విమర్శనాత్మకంగా ప్లస్ ఒక క్యాల్కులేషన్గా పద్ధతి ప్రకారం పాలసీ మ్యాటర్లో విమర్శలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనకి అర్థం అవుతుంది ఎందుకంటే మొన్నటి వరకు ఐదు సంవత్సరాలు అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాటలను మాట్లాడడం ఇవన్నీ ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతా ఉన్నాయి అదే విషయాలు ట్రోల్ అవుతూ ఉన్నాయి సో ఈ ప్రజెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనేది ఇది రోజు హాట్ టాపిక్ మారింది తర్వాత చాలామంది టాపిక్లు తీస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ ఫుల్ టైం పొలిటిషన్ అయిపోతున్నారు సినిమాలు చేస్తారా లేదా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సినిమాలు పెండింగ్లో ఉన్నాయి కదా మూడు సినిమాల వరకు నెక్స్ట్ సినిమాలు పరిస్థితి ఏంటి ఇలాంటి టాపిక్లు చాలా వస్తున్నాయి ఇప్పుడు చూసుకుంటే ఆయన తీసుకున్నటువంటి శాఖలు చూసుకుంటే ఉప ముఖ్యమంత్రితో పాటు ఇంకో మూడు శాఖలు తీసుకున్నారు ఈ మూడు శాఖలకు సంబంధించి ఆల్రెడీ మొన్న సమీక్ష సమావేశాలు నిర్వహించారు రివ్యూ మీటింగ్స్ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే పది గంటల పాటు రివ్యూ మీటింగ్లు చేయటం దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అసెంబ్లీ సెషన్స్ ఈ రోజు రేపు ఉన్నాయి ఈ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆయన యాక్షన్ ప్లాన్ ఏంటి ఎలా ఉంటుంది ఎందుకంటే ఆయన పెండింగ్ పెట్టిన సినిమాలు ఉన్నాయి కొన్ని మూడు సినిమాలు ఎప్పుడూ నాలుగు సంవత్సరాల క్రితం మొదలైనటువంటి సినిమా హరిహర వీరమల్ అది చాలా భారీ ఎత్తున భారీ బడ్జెట్తో ఒక ప్యానండి మూవీగా దాన్ని రూపొందించాలని చెప్పి మొదలుపెట్టారు నాలుగు సంవత్సరాల క్రితం అది ఫార్టీ పర్సెంట్ షూటింగ్ అయింది అది రెండు పార్ట్లుగా వస్తుంది ముందు దానికి డేట్స్ ఇచ్చారని చెప్పేసి మనకి తెలుస్తుంది దాని తర్వాత ఓజీ కంప్లీట్ చేయాలి ఓజీ తర్వాత హరిశంకర్ సినిమా కంప్లీట్ చేయాలి ప్రస్తుతానికైతే కొత్త కమిట్మెంట్లు ఏమి లేవు ఈ రెండు పడవల మీద కాళ్ళు అనేది ఎంతవరకు తన చేయగలుగుతాడు ఏంటనేది కొత్త టాపిక్ రేజ్ అయింది మళ్ళీ ఇప్పుడు దాని సవ్యంగా బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పేసి మనం ఆశిద్దాము బట్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుంచి కూడా కొత్త బాధ్యతలు కొత్త అతని జీవితంలో రాజకీయంగా ఆయన అసెంబ్లీలో ఆయన వాయిస్ ఆన్ ది రికార్డ్ ఆన్ ది రికార్డు వినిపించబోతున్నాడు ఇప్పటివరకు మనం చూసింది పబ్లిక్ మీటింగ్లోనూ తన యొక్క రాజకీయ పార్టీ యొక్క మనోగతము పార్టీకి సంబంధించిన పాలసీలు నేను చేస్తాను చేస్తాను ఇలా చేస్తానని చెప్పేసి జనాన్ని నమ్మించాల్సి వచ్చిన పరిస్థితి నమ్మారు అసెంబ్లీకి పంపించారు నమ్మి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా నడుచుకుంటారు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది ప్రజల సమస్యలపైన ఆయన గళవం ఇప్పిస్తారు అందుకే ప్రతిపక్షంలో ఉంటే ఆయన ప్రశ్నించేది ఉండేది బట్ ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నారా పాలకపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అనేది ఆయన ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు చర్చనీ అంశంగా అయింది సో ఈరోజు స్వీకారం అయింది కాబట్టి ఈరోజు నుంచి ఆయన జీవితం మొదలైందని మనం చెప్పుకోవాలి